మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. మహిషాసురుడు. మహిషాసురుడు ఒక గొప్ప శక్తిశాలి అయిన రాక్షసుడు. ముల్లోకాలను శాసించాలనే బలమైన కోరిక కలవాడు. అందుకోసం బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని కఠోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవ, నన్ను అమరుడిని చేయండి అని అర్థించాడు. పుట్టిన ప్రతి జీవికి మృత్యువు తప్పదు. నువ్వు మరేదైనా వరం కోరుకో. ఇప్పుడు ఏం చేయాలి అనుకున్న మహిషాసురుడు తెలివైన వరం పొంది తన అనుకున్నది సాధించుకోవాలనుకున్నాడు. ఓ బ్రహ్మదేవ, మృత్యువు అనేది అనివార్యమైతే నేను ఒక స్త్రీ ద్వారా మాత్రమే ఆ మృత్యువుని పొందేలా వరమియ్యండి. తదాస్తు అన్నాడు బ్రహ్మ. ఒక బలహీనురాలైన స్త్రీ నన్ను ఎలా చంపగలదు? బ్రహ్మదేవ, మీరు తెలుసో తెలియకో నాకు అమరత్వాన్ని ప్రసాదించేశారు. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను త్రిలోకాధిపత్యాన్ని సాధించబోతున్నాను. మహిషాసురుడు అమితానంద భరితుడై తన రాజ్యానికి బయలుదేరాడు. ఇప్పుడు నా శక్తి ముందు ఆ దేవగణాలన్నీ ఎందుకు పనికిరావు? పదండి, స్వర్గాన్ని ఆక్రమించుకుందా. దాడి చేయండి, దాడి చేయండి. మహిషాసురుడు తన సైన్యంతో స్వర్గాన్ని చేరుకున్నాడు. అసురుడు మన స్వర్గాన్ని ఆక్రమణ చేస్తున్నారు. పద, ఈ విషయం ఇంద్రదేవులకు తెలియచేద్దాం. దేవగణాలకు అసురగణాలకు మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. అసురుల ధాటికి దేవతలు స్వర్గం వదిలి పారిపోయారు. ఈరోజు నుండి నేనే దేవతలకు రాజును. నేననుకున్న త్రిలోకాధిపత్యాన్ని సాధించగలిగాను. నేనే దేవుణ్ణి. ప్రజలందరూ శివ విష్ణు పూజలు మాని నన్నే పూజించాలి. మహిషాసురుడి రాక్షస సైన్యం శివుడిని విష్ణువుని పూజించే వారిపై దాడులు చేయడం ప్రారంభించారు. ఆపండి మీ శివ పూజలు. ఈ శివలింగం స్థానంలో మహిషాసురుడి విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేయండి, లేదా మీకు మరణమే గతి. మహిషాసురుడి శక్తి ముందు మనం అచేతనులమైపోయాం. సత్యం ధర్మంపై ఈ దుష్టశక్తి చేసే అరాచకాలకు అంతమే లేదా ప్రభు అని దేవగణాలు ఆవేదన చెందారు. వెంటనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ ఆదిశక్తిని ఆవాహన చేశారు. వారి మస్తిష్కాలలో నుండి వెలువడ్డ కిరణాలలో నుండి అనేక బాహువులు కలిగిన ఒక దేవి ప్రత్యక్షమయ్యింది. ఆమె దుర్గామాత. ప్రణామాలు దేవి, లోకమాత, జగజ్జనని, సర్వశక్తి స్వరూపిణి, ఆ మహిషాసురుణ్ణి వధించి మమ్మల్ని రక్షించు తల్లి అని వేడుకున్నారు. సింహవాహనంపై ఉగ్రరూపురాలైన దుర్గామాత అస్త్రశస్త్రాలతో మహిషాసురుడిని వధించడానికి బయలుదేరింది. మహిషాసురుడికి మృత్యుగడియలు ప్రారంభమయ్యాయి. మహామాయ. పూర్వకాలంలో సూరత్ అనే మహారాజు ధర్మనిరతి కలిగి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆ రాజు తన ప్రజల పట్ల ప్రేమ, దయా కలిగి ధర్మబద్ధమైన పాలనను సాగించేవాడు. కానీ అతని మంత్రులు, సైన్యాధికారులు దుష్టబుద్ధి కలవారు. వారి స్వార్థంతో విరక్తుడైన రాజు రాజ్యాన్ని వదిలి అడవులకు ప్రయాణమయ్యాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో అలా అడవిలో నడుస్తూ ఒక ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఒక కుటీరం, దానికి కొంత దూరంలో ఒక చెట్టు కింద మాసిన బట్టలతో కూర్చున్న వ్యక్తి కనపడ్డారు. ఆ వ్యక్తి చాలా విచారంగా ఉన్నాడు. నీవు ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నా పేరు సమాధి. నేను వర్తకుడిని. నా బంధువులు నా ధనమంతా లాక్కొని నన్ను బయటకు నెట్టేశారు. అది ఋషి మేధా యొక్క కుటీరం. ఆయనను కలుద్దామనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోవటం లేదు. నువ్వేం దిగులు పడకు, మనమిద్దరం లోనికి వెళదాం. అలా ఇద్దరూ ఆ కుటీరం వైపు బయలుదేరారు. ఇద్దరూ లోపలకు ప్రవేశించారు. ప్రణామాలు మునివర్యా. నేను మహారాజు సూరత్ను. నేను మీ ఆశ్రయం కోరి వచ్చాను. నా రాజ్యాన్ని, నా అధికారాన్ని నా దుష్ట మంత్రులు లాగేసుకున్నారు.
నేను ఆ మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఇతను నా స్నేహితుడు సమాధి. ఇతను కూడా నాలాంటి స్థితిలోనే ఉన్నాడు. మీరే మాకు మార్గదర్శనం చేయాలి. ఓ రాజా, మీరు కోల్పోయినవన్నీ తాత్కాలికమైనవి. మీరు మీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరిచిపోయారు. అందుకే మిమ్మల్ని దుఃఖం ఆవహించింది. ఓ మునివర్య, మాకు ఎటువంటి భౌతికమైన కోరికలు లేవు. మాకు కేవలం మీ ఉపదేశాన్నివ్వండి. ఓ రాజా, ఆ పరబ్రహ్మం నుండి ఉద్భవించిన లక్ష్మి, సరస్వతి, పార్వతుల యొక్క శక్తి స్వరూపమే మహామాయ. ఆమె దుర్గాదేవి. ఆమెను పూజించినవారు సుఖ సంతోషాలను, ఆమెను మరచినవారు కోరికల వలన కలిగే బాధలు వ్యధలలో కూరుకుపోతారు. మునివర్య, ఆ మహామాయా దుర్గాదేవి యొక్క మహత్యం గురించి మాకు వివరించి మమ్మల్ని తరింపజేయండి. తప్పకుండా. మహామాయ ఆ పరబ్రహ్మం యొక్క స్త్రీ రూపం. ఆమెను శరణార్థులు భక్తి శ్రద్ధలతో ప్రార్థించినప్పుడు మహామాయ ఉద్భవిస్తుంది. చాలా కాలం క్రితం ప్రళయం సంభవించిన తరువాత శ్రీ మహావిష్ణువు పాలకడలిలో శేషతల్పంపై దీర్ఘమైన యోగనిద్రలో ఉన్నాడు. అప్పుడు విష్ణువు యొక్క చెవిలోని గులిమి నుండి మధు, కైతభ అనే ఇద్దరు భయంకరమైన క్రూర రాక్షసులు జన్మించారు. వారు ఆకాశం నుండి వినబడుతున్న వేద మంత్రాలను పఠించి వేల సంవత్సరాలు నిద్రాహారాలు మాని కఠోరమైన తపస్సును చేశారు. వారి కఠోరమైన తపస్సుతో ఆదిశక్తిని ప్రసన్నం చేసుకున్నారు. ఆదిశక్తి యొక్క అనుగ్రహాన్ని పొంది నీటిపైన, ఆకాశంలోనూ మరణం లేకుండా వరాన్ని పొందారు. ఇది తెలిసిన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి తమలోని ఆంతరంగిక శక్తులతో మహామాయను ఆవాహన చేశాడు. ఓ మహామాయ, ఈ క్రూర రాక్షసుల బారి నుండి లోకాన్ని రక్షించు తల్లి అని వేడుకున్నాడు. వారు ఆకాశంలోనూ నీటిలోనూ మరణం లేకుండా నా వద్ద వరం పొందారు. వారిని శ్రీ మహావిష్ణువు మాత్రమే తన యుక్తితో సంహరించగలడు. నేను శ్రీ మహావిష్ణువును యోగ నిద్ర నుండి మేల్కొలుపుతాను. హే విష్ణు, ఈ రాక్షసుల వల్ల జరిగే మహావినాశనం నుండి ఈ లోకాన్ని కాపాడు. మహావినాశనం అంటూ జరిగితే అది కేవలం ఆ పరమశివుని వల్లే జరగాలి. ఈ రాక్షసులను నేను సంహరిస్తాను అని తన సుదర్శన చక్రంతో వారి తలలను ఖండించాడు. అయితే అవి తిరిగి అతుక్కొని వారు పునర్జీవితులు అయ్యారు. అప్పుడు విష్ణువు, వీరు మరణం లేకుండా ఏదైనా వరం పొంది ఉండవచ్చు అంటుండగా, వీరిని నీటిలోనూ ఆకాశంలోనూ సంహరించడం అసంభవం. వారిని ఆకాశం, నీరు కాని ప్రదేశంలో సంహరించాలి. వెంటనే శ్రీ మహావిష్ణువు తన విశ్వరూపాన్ని ధరించి తన కుడి మోకాలిపై వారిని ఉంచి సంహరించాడు. మధు, కైటభ రాక్షసులను సంహరించిన కారణంగా ఆ మహావిష్ణువును మధుసూదనుడని, దుర్గామాతను కైటభి అని స్తుతిస్తారు. ఇదంతా దుర్గా సప్తసతి గ్రంథంలో లిఖించబడింది. మహిషాసురుడు. మహిషాసురుడు ఒక గొప్ప శక్తిశాలి అయిన రాక్షసుడు. ముల్లోకాలను శాసించాలనే బలమైన కోరిక కలవాడు. అందుకోసం బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని కఠోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవ, నన్ను అమరుడిని చేయండి అని అర్థించాడు. పుట్టిన ప్రతిజీవికి మృత్యువు తప్పదు. నువ్వు మరేదైనా వరం కోరుకో. ఇప్పుడు ఏం చేయాలి అనుకున్న మహిషాసురుడు తెలివైన వరం పొంది తన అనుకున్నది సాధించుకోవాలనుకున్నాడు. ఓ బ్రహ్మదేవ, మృత్యువు అనేది అనివార్యమైతే నేను ఒక స్త్రీ ద్వారా మాత్రమే ఆ మృత్యువుని పొందేలా వరమియ్యండి. తదాస్తు అన్నాడు బ్రహ్మ. ఒక బలహీనురాలైన స్త్రీ నన్ను ఎలా చంపగలదు? బ్రహ్మదేవ, మీరు తెలుసో తెలియకో నాకు అమరత్వాన్ని ప్రసాదించేశారు. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను త్రిలోకాధిపత్యాన్ని సాధించబోతున్నాను. మహిషాసురుడు అమితానంద భరితుడై తన రాజ్యానికి బయలుదేరాడు. ఇప్పుడు నా శక్తి ముందు ఆ దేవగడాలన్నీ ఎందుకు పనికిరావు? పదండి, స్వర్గాన్ని ఆక్రమించుకుందాం. దాడి చెయ్యండి, దాడి చెయ్యండి.
మహిషాసురుడు తన సైన్యంతో స్వర్గాన్ని చేరుకున్నాడు. అసురుడు మన స్వర్గాన్ని ఆక్రమణ చేస్తున్నారు, పద ఈ విషయం ఇంద్రదేవులకు తెలియచేద్దాం. దేవగణాలకు అసురగణాలకు మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. అసురుల ధాటికి దేవతలు స్వర్గం వదిలి పారిపోయారు. ఈరోజు నుండి నేనే దేవతలకు రాజును, నేననుకున్న త్రిలోకాధిపత్యాన్ని సాధించగలిగాను, నేనే దేవుణ్ణి, ప్రజలందరూ శివ విష్ణు పూజలు మాని నన్నే పూజించాలి. మహిషాసురుడి రాక్షస సైన్యం శివుడిని విష్ణువుని పూజించే వారిపై దాడులు చేయడం ప్రారంభించారు. ఆపండి మీ శివ పూజలు, ఈ శివలింగం స్థానంలో మహిషాసురుడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయండి, లేదా మీకు మరణమే గతి. మహిషాసురుడి శక్తి ముందు మనం అచేతనులమైపోయాం. సత్యం ధర్మంపై ఈ దుష్టశక్తి చేసే అరాచకాలకు అంతమే లేదా ప్రభు అని దేవగణాలు ఆవేదన చెందారు. వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ ఆదిశక్తిని ఆవాహన చేశారు. వారి మస్తిష్కాలలో నుండి వెలువడ్డ కిరణాలలో నుండి అనేక బాహువులు కలిగిన ఒక దేవి ప్రత్యక్షమయ్యింది. ఆమె దుర్గామాత. ప్రణామాలు దేవి, లోకమాత, జగజ్జనని, సర్వశక్తి స్వరూపిణి, ఆ మహిషాసురుణ్ణి వధించి మమ్మల్ని రక్షించు తల్లి అని వేడుకున్నారు. సింహవాహనంపై ఉగ్రరూపురాలైన దుర్గామాత అస్త్రశస్త్రాలతో మహిషాసురుడిని వధించడానికి బయలుదేరింది. మహిషాసురుడికి మృత్యుగడియలు ప్రారంభమయ్యాయి. మహిషాసురుడి వధ. దుర్గామాత మహిషాసురుణ్ణి వధించడానికి బయలుదేరింది. సాగరం ఉవ్వెత్తున ఎగసిపడింది, భూమి కంపించింది, పర్వతాలు అదిరిపడ్డాయి. బయటకురారా మహిషాసురా, నా నుండి నీవు తప్పించుకోలేవు. ఎవరది? ఒక సాధారణ మహిళ ఈ అవల నన్నేం చేయగలుగుతుంది? అవును, స్త్రీనే. నేను బ్రహ్మ ఇచ్చిన వరాన్ని పూర్తి చేయడానికి వచ్చాను. ఒక స్త్రీ చేతిలో మరణించాలని కోరుకున్నావు కదా. ఆమెను పట్టుకోండి, బంధించి అంతమందించండి. అసురులు వారి ఆయుధాలతో దుర్గామాతపై దాడి చేయనారంభించారు. దుర్గామాత పెద్దగా గాలి పీల్చి గట్టిగా ఊదింది. దుర్గామాత యొక్క సింహం ముందుకు దూకి అనేక మంది సైనికులను ఖండఖండాలుగా చీల్చిపారేసింది. ఈ శక్తిని నాశనం చేయడానికి నేనే స్వయంగా యుద్ధం చేస్తాను. మహిషాసురుడు ఒక దున్నపోతు రూపం ధరించి దుర్గామాతపై దాడి చేయడానికి ఉపక్రమించాడు. దున్నపోతు రూపం నుండి సింహంగా మారి దుర్గమ్మ పైకి దూకాడు. దుర్గాదేవి తన త్రిశూలంతో ప్రతిఘటించింది. క్రిందపడ్డ సింహం ఏనుగు రూపంలోకి మారి తిరిగి దాడి చేయడం ప్రారంభించింది. దుర్గామాత ఆ ఏనుగు తొండాన్ని ఖండించింది. అది తిరిగి దున్నపోతుగా మారి దుర్గామాతపైకి దూకింది. ఓరి మూర్ఖుడా, కొన్ని క్షణాల్లో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, నీ అంతానికి సమయం ఆసన్నమైంది. దుర్గామాత తన త్రిశూలంతో మహిషాసురుణ్ణి వధించింది. దేవగణాలన్నీ దుర్గామాతను స్తుతించారు. మాతా దుర్గా, దుష్ట సంహారిణి, లోకపావని, జగజ్జనని, నీకు మా ప్రణామాలు తల్లి. శుంభా నిశుంభాసురుల అంతం. శుంభాసుర మహారాజా దేవశక్తులతో జరిగిన ఘోర యుద్ధంలో రక్తబీజు వధించబడ్డాడు. ఈ విషయం విన్న శుంభా నిశుంభలు నిర్ఘాంతపోయారు. నేను ఆ సంగతి ఏంటో తెలుసుకుంటాను సహోదరా. నిశుంభా వెళ్ళు, వెళ్ళి వాళ్ళందరినీ వధించు. వాళ్ళందరినీ నాశనం చేసి మన అసురుల కోసం త్రిలోకాల ద్వారాలు తెరిపించు. దుర్గామాత యొక్క అత్యంత శక్తివంతమైన అవతారమైన చండికతో నిశుంభాసురుడు యుద్ధం చేయనారంభించాడు. ఆ భయంకర యుద్ధంలో చండిక నిశుంభాసురుడిని వధించింది. తన సహోదరుడి మృత్యువార్త విన్న శుంభాసురుడు కోపోద్రిక్తుడై భీకర స్వరంతో ఇలా అన్నాడు. దుర్గా, నీ విజయంలో గౌరవం లేదు. నువ్వు అనేక శక్తుల సహాయంతో నా సైన్యాన్ని అంతమొందించావు. పోరి మూర్ఖుడా, నేను ఒక్కర్తినే,
ఇక్కడ నీకు కనబడుతున్న రూపాలన్నీ నాలోని శక్తులే. నేను ఈ త్రిలోకాలను రక్షించడానికి పుట్టాను. నిన్ను అంతమొందించి ఈ లోకానికి నీ పీడ వదిలిస్తాను. ఒక్కసారిగా దుర్గామాత యొక్క రూపాలన్నీ దుర్గామాతలో ఐక్యమైపోయాయి. దుర్గామాతపై దాడి చేయడానికి శుంభాసురుడు ముందుకు దూకాడు. వారిరువురి మధ్య ఘోర యుద్ధం జరిగింది. దుర్గామాత తన త్రిశూలంతో శుంభాసురుడిని వధించింది. దుర్గామాత యొక్క అర్థం. ఋషి మేధ దుర్గాపురాణాన్ని సమాప్తి చేస్తూ దుర్గ యొక్క అర్థం వివరించాడు. ఓ రాజా, అనంతమైన అనాది అయిన ఆ పరబ్రహ్మాన్ని మనకు దర్శింపజేసేదే జ్ఞానం. సామాన్య రూపంలో దుర్గామాత శక్తి అన్ని ప్రాణుల్లోనూ ఉంటుంది. అదే మన జీవన శక్తి. శుంభ మరియు నిశుంభాలు మనలోని గర్వానికి ప్రతీకలు. రక్తబీజ్ మనలో అనంతంగా పుట్టుకొచ్చే కోరికలకు ప్రతీక. ధూమ్రలోచరుడు కోపానికి, చండాముండులు అసూయ ద్వేషాలకు ప్రతీకలు. వీటిని మనలోని దుర్గాశక్తి జయించగలిగితే జనన మరణ చక్రం నుండి విముక్తులమై ఆ పరమాత్మలో ఐక్యమవుతాము. దుర్గామాతను ఆరాధించడం ద్వారా మనలోని దుర్గుణాలు అంతమొందించగల శక్తి మనకు లభ్యమవుతుంది. ఇదే దుర్గామాత యొక్క అర్థం. ధన్యులము, మేము కూడా దుర్గామాతను పూజించి తరిస్తాము. అవమాన భారంతో, వైరాగ్యంతో దిక్కుతోచకుండా ఉన్న మాకు ఈ దివ్య జ్ఞానాన్ని ప్రసాదించిన మీకు మా ధన్యవాదాలు మునివర్యా. విజయోస్తు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.